హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ క్వీన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపప్పు ముందుగా నానబెట్టుకోవాలి వాటర్లో, అండ్ ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా బీరకాయను మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్, కారం, పసుపు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో మనకు చాలా తక్కువ ఆయిలే సరిపోతుంది. అండ్ ఇక్కడ కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని పచ్చివాసన పోయేలాగా. సో ఇక్కడ చూసారు కదా, అవి ఫ్రై అవుతున్నాయి. అండ్ బీరకాయలు మనం ముందుగానే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద పైన తొక్క పొట్టు తీసేసుకుని అలా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. అండ్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసామన్నమాట ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న బీరకాయలు యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, అండ్ మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ ముక్కలు అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ త్వరగా ఉడకడానికి మనం మూత పెట్టేసుకుంటే ఈజీగా మనకి మగ్గిపోతుంది అన్నమాట. సో బీరకాయ కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. అండ్ శనగపప్పు మనం ముందే హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం నానబెట్టుకోవాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ శనగపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని వేసుకోవాలి, లేదంటే మీకు సరిగా ఉడకదన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా వండుకునేదానికన్నా శనగపప్పు వేసిన కర్రీ కొంచెం బాగుంటుంది, మీకు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. రెగ్యులర్గా ట్రై చేసేదానికన్నా ఇలా ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ సాల్ట్, ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి చాలా లైట్గా వేసాం కదా, సో అది కాకుండా మన కర్రీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ కారం అయితే యూజ్ చేయట్లేదు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ కర్రీస్లో ఏంటంటే మసాలా ఎక్కడ కూడా యూజ్ చేయమన్నమాట. సో హెల్దీ, మీరు డైరెక్ట్గా మనం మసాలా వేసుకోకుండా వండుకుంటేనే ఈ కర్రీస్ బాగుంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. మీకు టీ గ్లాసెస్ అయితే చిన్న సైజు 2 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. బీరకాయ కదా, వాటర్ ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉన్నా కానీ ఎక్కువ వాటర్ అయితే మనకి మొత్తం అంతా కూడా త్వరగా కుక్ అయిపోతుంది అండ్ గ్రేవీ కూడా బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట, వేరే బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో బీరకాయ ఎవరికి ఇష్టం లేకపోయినా కానీ ఇలా కర్రీ ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.